హాయ్ అండి నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్ అలాగే మన కీర్తి రియల్టర్స్ సో ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ప్రాపర్టీ ఏంటంటే మనకి అరవై డెబ్బై వేల రూపాయలు రెంట్ వచ్చే ఒక గ్రూప్ హౌస్ గురించి మాట్లాడబోతున్నానండి టోటల్గా నా ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉన్న ఒక ఫ్లోర్లో త్రిబుల్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు విత్ కార్ పార్కింగ్తో చక్క రెడీ అవుతోంది ఇది అరవై నుంచి డెబ్భై వేల రూపాయల ఇన్కమ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది సో ఇది కొత్త బిల్డింగ్ ఇంకా ల్యాంచ్ అవుతుంది ఒక జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఇది కంప్లీట్ కాబోతోంది అలాగే కింద ఒక వాచ్మెన్ రూమును అలాగే అట ఒక బాత్రూమ్ తప్ప మిగతా అంతా పార్కింగే అన్ని ఫ్లాట్లకి కార్ పార్కింగ్స్ ఉన్నాయి సో ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట సో మనకి కేసరపల్లిలో గన్నవరం ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో చక్కగా మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో చుట్టూ గ్రీనరీ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉందండి ఇది వాచ్మెన్ రూమ్ ఇది అలాగే పక్కన బస్బార్ యూనిట్ అలాగే ఇది స్టేర్ కేసు అలాగే ఇది లిఫ్ట్ అనమాట ఒక ఫ్లాట్ మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా ఆ ఫ్లాట్ చూస్తే మీకు అన్ని ఫ్లాట్లు చూసినట్టే సో నాలుగు ఫ్లోర్లో నాలుగు ఫ్లాట్లు చూసినట్టే సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లాట్స్ ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లా ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అనమాట ఇది ప్లిత్ ఏరియా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే కా కామన్ కార్ పార్కింగ్ కలిపితే సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఇది రెండు వందల మూడు గజాల్లో కట్ కన్స్ట్రక్షన్ చేయబడిన ఇండిపెండె ఇండిపెండెంట్ గ్రూప్ హౌస్ అనమాట అంటే టోటల్ హోల్గా తీసుకుంటే ఒకే సెట్ అనమాట సో మీ ప్రాపర్టీస్ ఏవైనా సరే అమ్మాలంటే లేదా మీ కంపెనీ అంటే బ్రాండ్ ప్రమోషన్ కానీ లేదా ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలన్నా సో ఈ స్క్రీన్లో కనపడి కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు నేను ప్రమోట్ చేయడం తేలిగ్గా ఈజీగా అమ్మడానికి మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఛానల్లో అడ్వర్టైజ్ చేసుకోవడానికి వీలవుతుంది సో అలాగే ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మన హాల్లోకి ఎంటర్ అయ్యి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చాం సో ఇది మల్టిపుల్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది సో సీలింగ్ లైట్లు అలాగే వాల్ వాల్కేరు ఫ్లోరింగ్ అంత చక్కగా ఫినిష్ చేయబడింది సో ఇది దీనికి ఇది అటాచ్డ్ బాత్రూము అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇది వెస్టర్న్ స్టైల్ ఆఫ్ కమౌట్తో ఉంది ఇది వాల్ టైల్స్ చక్కగా అన్ని ప్రొవిజన్స్ ఉన్న ఉన్న బాత్రూము అలాగే ఒక వుడ్ వర్క్ తప్ప మిగతా అన్ని చేసేసి ఉన్నాయి అన్నమాట సో ఈ ప్రైసింగ్ అనేది కూడా ఇది విత్ వితౌట్ వుడ్ వర్క్ ఏనండి ఒకవేళ వుడ్ వర్క్ కావాలంటే కనుక ప్రైసింగ్ చేంజ్ అవుతుంది సో దాన్ని బట్టి నేను మీకు టైం టు టైం అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే ఇది లాంగ్ వెరీ లాంగ్ హాల్ ఇది అంటే ఓపెన్ డైనింగ్ సిస్టమ్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్స్ అంది ఇది ఈస్ట్ ఈస్ట్ సైడ్ ఉన్న ముందు ఇదనమాట అంటే మీకు ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ డోర్స్ ఇవ్వడం జరిగింది యూపీవీసీ విండోసు సో అలాగే దాడు మనం చూసింది చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పాం కదా ఇది గెస్ట్ బెడ్రూము సో ఇది ఇది గెస్ట్ బెడ్రూము చాలా స్పేసియస్గానే ఉంది సో సీలింగ్స్ అలాగే వాల్ కేరు మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ లాంగ్ టైల్స్ అనమాట ఇవి ఇది విత్ అటాచ్డ్ బాత్రూము అలాగే ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ కమౌట్తో ఉంది ఇది కూడా సో ఆల్ ఫెసిలిటీస్ యాడ్ చేసుకున్నారు గేజర్ పాయింట్ అలాగే అన్ని అన్ని ఫెసిలిటీస్తో ఉన్నాయి సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఈ టోటల్ హోల్ బిల్డింగ్ అంటే నాలుగు ఫ్లోర్లో ఉన్న ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్తో ఉన్న బిల్డింగ్ టోటల్గా అమ్మకానికి ఉందండి ఇప్పుడు ఇప్పుడైతే మీకు మొత్తం ఒకే లంప్ సమ్గా తీసుకుంటే మంత్లీ ఒక అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు రెంట్ వస్తుంది సో ప్రతి సంవత్సరం అది టెన్ పర్సెంట్ రెన్యులు అవుతూ ఉంటుంది ఇది మన మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము అలాగే ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది సో మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో అలాగే ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇది రెండు వందల మూడు గజాలలో కట్టిన ఈ నాలుగు ఫ్లోర్ల బిల్డింగు రెండు కోట్ల పదిహేను లక్షలు చెప్తున్నారండి సో ఏదైనా అవకాశం ఉంటే బాగా కొద్దిగా గొప్ప బార్గెన్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉన్న బాత్రూమ్ ఇది సో బార్గెన్ చేసుకొని మీ ఓన్ చేసుకోవచ్చు ఇది లైఫ్ టైమ్ ఇన్కమ్ వచ్చేలాగా ఇది రెంటల్ ఇన్కమ్ మంచి ఆపర్చునిటీ సో ఇది 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 ఏంటంటే మన మాస్టర్ వచ్చి మళ్ళీ హాల్లోకి వచ్చాం సో హాల్ కూడా లాంగ్ సీలింగు అలాగే లాంగ్ లాంగ్ హాల్ అనమాట అలాగే ఇక్కడ నుంచి ఇది ఇటు కిచెన్ ఉంటుంది కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా ఇది దేవుడి గది సో వుడ్ వర్క్ చేసినప్పుడు ఇవన్నీ కవర్ అయిపోతాయి సో కింద వాష్ బేస్ను అలాగే ఇది వాష్ అటాచ్డ్ వాష్ ఏరియా సో ఇది వర్కింగ్ ప్లాట్ఫాము ఆ పైన అడిషనల్ స్టోరేజ్ స్పేసు అలాగే మన ఇది కిచెన్ టాపు అలాగే ఇది అటాచ్డ్ వాష్ ఏరియా ఒక బాల్కనీ లాగా ఉంది ఇక్కడ నుంచి మీకు గనవరం హైవే కనిపిస్తుంది జస్ట్ కొత్త దూరంలో ఈ కనిపించేది హెచ్సిఎల్ టవర్స్ బ్యాక్ సైడ్ వస్తుంది బిల్డింగ్ అడ్డు ఉంది సో హెచ్సిఎల్ టవర్స్ కూడా పక్కనే ఉంది అంటే హెచ్సిఎల్ టవర్కి బ్యాక్ బ్యాక్ సైడ్ వస్తుందనమాట ఇది సో ఇది టోటల్గా నేను ఇది ఒక ఫ్లోర్ చూపించానండి ఇది సేమ్ నాలుగు ఫ్లోర్స్ వస్తాయి అనమాట ఇలాగా సో ఇది రెండు వందల మూడు గజాల్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ గ్రూప్ హౌస్ సో మొత్తంగా తీసుకుంటే రెండు కోట్ల పదిహేను లక్షలు చెప్తున్నారండి విడివిడిగా అయితే యాభై ఐదు నుంచి అరవై లక్షల రూపాయలు రీటైల్ రేట్ వస్తుంది సో దీన్ని బట్టి మీరు బార్గెన్ చేసుకోవచ్చు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు మరింత సమాచారం తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా కూడా ఈ ప్రాపర్టీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా జీవించాలని కోరుకునే మీ శివరాం నమస్తే థ్యాంక్ యూ